రైటర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మన మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 స్క్వేర్ యార్డ్స్ ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 lakhs అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే ఆ డబ్బు అక్కడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటం కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్ చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి, అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు. మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మేము మాకేం ఏ ఫీలింగ్ లేదు, గుడ్. మే వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం. సరే ఇప్పటికి ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి 35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం ₹1 లక్ష అనుకున్న రేట్ అనమాట. అది చాలా తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకు ఉంది. అది అమ్మిపడదు పేరు. దానికి ఆన్సర్ లేదు నరేష్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎందుకంటే నరేషే సంతకం పెట్టాడు, శివాజీ రాజా ప్రెసిడెంటు. అయితే ఎందుకు అమ్మారు ఏంటని నేను వాళ్ళ మీద నేరం మోపట్లా. ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య గారు నన్ను అడిగారు, నా పేరు చెప్పలేదు బాబు ఆయన, ఆయనకి ఎందుకు అనుకుని తక్కువకి అంత ఎక్కువ కొనడం ఎందుకు, అంత తక్కువగా అమ్మడం ఎందుకని. ఎక్కువ కొనందుకు నేను ఆన్సర్ చెప్పాను, తక్కువ కొనందుకు మీకు కృష్ణుడిలాగా కాపలా కాస్తుంది కదా, అతను అడగాలి కదా మీరు, నన్ను ఎందుకు అడుగుతున్నారో అర్థం కదా. ఇది నేను చెప్పున్నాను. యాక్చువల్గా ఒకడైతే చెప్పగలుగుతాం. ఇంకొక మాట విన్నాను ప్రకాష్, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బు ఆశ చూపిస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు. అంటే ఆల్రెడీ మేము 10,000 ఇచ్చాము, ఇంకొంతకాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాము అని మాట. అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో మాట అన్నా, మా అసోసియేషన్ మసగబారిపోయింది అని. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల